నమస్తే కార్తీక్. నమస్తే సార్. సో వెల్కమ్ టు హైదరాబాద్. ఇన్ఫాక్ట్ చాలా లాంగ్ టర్మ్ లైక్ యు నో గ్యాప్ వచ్చింది మనకి. ఇన్ఫాక్ట్ ఒక 4 నెలలు అయిపోయింది. 4 మంత్స్ yes sir, exactly. సో అగైన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 2023 కంటే కూడా 2024 మార్కెట్స్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్గా ఉంది అండ్ చాలా పెరిగిందండి మార్కెట్. సో మా ప్రేక్షకులకి మీ జనవరి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చెప్పండి. ఎందుకంటే ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేనేం చూసానంటే ఇంత డిఫికల్ట్ మార్కెట్లో మీరు హౌ డిడ్ యూ మేనేజ్ టు యునో గెట్ దట్ కైండ్ ఆఫ్ అ డీసెంట్ ప్రాఫిట్స్ అని, అది మా అందరిలో మైండ్లో ఉన్న ప్రశ్న. షూర్ సార్. ఫస్ట్ ఒకసారి మనం జనవరి పిఎండ్ఎల్తో పాటు నేను క్యాపిటల్ని ఎలా డైవర్సిఫై చేసుకున్నాను, ఈచ్ సెగ్మెంట్కి ఎలా చేస్తాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ ఇప్పుడు మనకి స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఈ అకౌంట్లో వీఆర్ ట్రేడింగ్ విత్ 1.6 crore సార్. సో ఆల్మోస్ట్ 1.59 crore ఇన్వెస్ట్ చేస్తాం. ఇది కంప్లీట్ ఈక్విటీ మార్కెట్ స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ వరకు మనం చేస్తాం. ఇందులో కొన్ని ఇంట్రాడే ట్రేడ్స్ కూడా ఉంటాయి. కరెంట్లీ ఇది ఆల్మోస్ట్ 5.8% డ్రాడౌన్లో రన్ అవుతుంది. సో ఫ్రమ్ జనవరి 1st నుంచి ఇప్పటి వరకు ఒకసారి రిపోర్ట్ చూసుకుందాం. సో రిపోర్ట్స్లోకి వెళ్ళిపోతే హియర్ యూ కెన్ సీ లైక్ ఫ్రమ్ ఒకసారి మనం ఈక్విటీ సర్చ్ చేసుకుని ఇక్కడ డేట్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రమ్ జనవరి 1st నుంచి టిల్ డేట్ వరకు చూద్దాం ఒకసారి. సో యా యూ కెన్ సీ ఫ్రమ్ జనవరి 1st నుంచి టిల్ డేట్ వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ జనవరి మంత్లో వీ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 8.5 lakh. అండ్ ఈ 8.5 lakh ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి దీనికి నేను యూజ్ చేసిన క్యాపిటల్ హార్డ్లీ 70 to 80 lakh. బికాజ్ నేను ఓన్లీ ఎస్ ఎగ్జాక్ట్లీ కొన్ని కొన్ని స్టాక్స్ రొటేట్ చేసాను. అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్ లాంగ్ టర్మ్ ఉంటాయి, మిడ్ టర్మ్ ఉంటాయి. సో మోస్ట్లీ మనం యూజ్ చేస్తుంది 70 to 80 lakhs క్యాపిటల్ యూజ్ చేసి వీ మేడ్ 8.5 lakhs ప్రాఫిట్స్, క్లోజ్ టు యాజ్ యు సెడ్ 10% రిటర్న్స్. సో ఇది పర్టికులర్ ఈక్విటీకి. అండ్ నేను కొన్ని వేరే అకౌంట్స్లో కూడా అందులో ఈక్విటీ ఇంట్రాడే ట్రేడ్స్ ఉంటాయి, ఆప్షన్స్ ట్రేడ్స్ ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఎందుకంటే లైక్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ డిసెంబర్ మంత్లో మనకి నిఫ్టీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో వీ హావ్ సీన్ ఆల్మోస్ట్ నిఫ్టీ డిసెంబర్ మంత్ ఒక్క మంత్లోనే 10% అప్ మూవ్ అయింది. సో ఆల్ టైమ్ హైస్లో ఉంది. అండ్ దాని తర్వాత అఫ్కోర్స్ జనవరి మంత్ మొత్తం సూపర్ వాలటిలిటీ, ఇండియా వీక్స్ చేంజ్ అయింది. సో బేసిక్గా నా పాయింట్ ఏంటంటే ఎందుకు డైవర్సిఫికేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నానంటే, సో లైక్ మార్కెట్స్ ఇప్పుడు బుల్ ర్యాలీలో ఉన్నప్పుడు మేబీ ఈక్విటీ మార్కెట్స్ మనం ఎర్న్ చేయొచ్చు, మేబీ ఆప్షన్స్ కొంచెం టఫ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇండియా వీక్స్ కూడా మనకి డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో లైక్ వీ హ్యావ్ అదర్ అకౌంట్స్ ఆల్సో సార్. సో ఇందులో వచ్చేసరికి కరెంట్లీ వీ ట్రేడ్ విత్ సమ్వేర్ క్లోజ్ టు 20 lakhs చేస్తాం. సో ఇందులో మనం ఆల్గో ట్రేడ్స్ చేస్తాం, అలాగే ఈక్విటీ ట్రేడ్స్ చేస్తాం. సో అండ్ ఇందులో బేసిక్గా ఏంటంటే ఆల్గో మనం ఏదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నామో ఆల్గోలో నేను ఏదైనా స్ట్రాటజీ లాంచ్ చేసే ముందు, యూజర్స్కి ఇచ్చే ముందు నేను టెస్ట్ చేస్తాను. సో ఇది టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. ప్యారల్గా నేను ఇందులో కూడా ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తాను. బికాస్ ఎందుకంటే అఫ్కోర్స్ ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ న్యూ హై ఆల్ టైమ్ హై మేక్ అవుతుందంటే ఈక్విటీ మార్కెట్కి మంచి ఆపర్చునిటీ. సో దట్స్ వై డోంట్ వాంట్ మిస్ ద ఆపర్చునిటీ. సో ఈవెన్ ఇందులో కూడా ఫ్రమ్ రిపోర్ట్స్ పిఎండ్ఎల్ చూసుకుందాం ఫ్రమ్ జనవరి టు, సో క్లోజ్ టు వీ మేడ్ 1,38,000 ప్రాఫిట్. ఇందులో మన బ్రోకరేజ్ ఛార్జెస్ అంతా పోగా 1,23,000. దీనికి నేను యూజ్ చేసిన క్యాపిటల్ సమ్వే క్లోజ్ టు లైక్ 10 lakhs యూజ్ చేస్తాం. రిమైనింగ్ 10 lakhs నేను యాజ్ ఎ మెన్షన్ ఆల్గో ట్రయల్ వర్షన్స్ చేయడం కానీ ఆల్గో ట్రేడ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఎస్ ఎగ్జాక్ట్లీ స్లైట్లీ. అండ్ వీ హ్యావ్ అదర్ అకౌంట్ ఆల్సో. ఇందులో వచ్చేసరికి లైక్ నేను బోత్ ఆప్షన్స్ చేస్తాను, అలాగే ఈక్విటీ కూడా చేస్తాను. అంటే మేజర్గా ఇది ఆప్షన్స్ పొజిషనల్ చేస్తాను. అంటే చాలామంది ఆప్షన్ సెల్లింగ్ ఇంట్రాడే చేస్తారు, నేను ఆప్షన్ సెల్లింగ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. సో ఈ పర్టికులర్ థింగ్ వచ్చేసరికి ఇందులో ఆప్షన్స్లో వీ హ్యావ్ సీన్ ఎ లాస్ అండి. బికాస్ ఎందుకంటే నిఫ్టీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో లైక్ మార్కెట్స్ అసలు అన్కంట్రోలబుల్. ఈవెన్ మార్కెట్స్ 10% మూవ్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికి నేను హోల్డ్ చేస్తున్న పొజిషన్ లాస్ అయింది. సో ఇది చెప్పడానికి లాస్ చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ ఎందుకనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ పీపుల్కి రియాలిటీ తెలియాలి. సో ఫస్ట్ లైక్ ఇది నేను డిసెంబర్ నుంచి చూపిస్తాను, డిసెంబర్ నుంచే నాకు లాస్ వచ్చింది. లైక్ బికాస్ లాస్ ప్రొజెక్ట్ చేయడం వల్ల పీపుల్కి ఒక రియాలిటీ ఏంటో తెలుస్తుంది. సో ఫస్ట్ ఎఫ్ అండ్ ఓలోకి వెళ్దాం. సో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఐ మేడ్ ఎ లాస్ క్లోజ్ టు 1 lakh. దీనికి నేను యూజ్ చేసిన క్యాపిటల్ 15 lakhs. 15 lakhs 1 lakh అంటే క్లోజ్ టు 78% అనుకుందాం. ఇది ఎందుకు లాస్ వచ్చిందంటే నేను డెలివరీ ట్రేడ్స్ తీసుకుంటాను, మంత్లీ 2 months తర్వాత 3 months తర్వాత పొజిషన్స్ ట్రేడ్స్ తీసుకుంటాను. సో నిఫ్టీ బ్రేక్అవుట్ అయింది, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత డ్రాస్టిక్ మూమెంట్లో లైక్ ఎప్పుడైతే మార్కెట్స్ బిగ్ గ్యాప్ అప్ అవుతాయో మనం కంట్రోల్ చేయలేము. అంటే ఈ బుల్ ర్యాలీలో నేను ఈక్విటీలో మనీ ఎర్న్ చేశాను, బట్ ఆప్షన్స్ లాస్ వచ్చింది. బట్ ఈ లాస్ని కూడా నేను ఇమీడియట్లీ రికవర్ చేశాను. సో బికాస్ ఐ సెడ్ దట్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదని
ఎప్పుడైతే లాస్ వచ్చిందో ఐ థాట్ దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఈక్విటీలో మనం చూసుకుంటే సేమ్ డేట్స్ వీ మేడ్ ఎ ప్రాఫిట్స్ ఆఫ్ క్లోజ్ టు 4 lakhs ప్రాఫిట్ ఇన్ ఈక్విటీ మార్కెట్ విత్ ది క్యాపిటల్ ఆఫ్ 15 lakhs. వండర్ఫుల్. సో దిస్ ఈస్ ద సింపుల్ థింగ్ అండి. ఎప్పుడు కూడా నేను చేసే థింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ నేను చేసే థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా లైక్ నేను చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాను మార్కెట్స్కి. లైక్ మార్కెట్ రేపు అలా వెళ్తుంది ఇలా వెళ్తుంది చేసే బదులు మార్కెట్ ఎలా మూతో దాని తగ్గర స్పాంటేనియస్ రియాక్ట్ అవుతాను. అఫ్కోర్స్ ఆప్షన్స్ మార్కెట్ 1 lakh లాస్ వచ్చింది, 78% లాస్, ఐ థింక్ దిస్ ఈస్ నాట్ ది రైట్ టైమ్ టు ట్రేడ్ ఇన్ ఆప్షన్స్ అని. అది పొజిషనల్ ఇంట్రాడే అయితే ఓకే, ఎగ్జాక్ట్లీ లాస్ వచ్చేసింది. సో దెన్ ఈక్విటీకి డైవర్సిఫై చేసాను అండ్ ఆ లాస్ని రికవర్ చేస్తూ ఆల్మోస్ట్ దీని నుంచే లైక్ క్లోజ్ టు 4 lakhs ప్రాఫిట్. వండర్ఫుల్. అండ్ అలాగే నేను ఎప్పుడన్నా ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ కూడా చేస్తాను, సో దాని గురించి కూడా చెప్తానండి. సో ఆప్షన్ బయింగ్ ఈ అకౌంట్లో ఐ స్టార్టెడ్ విత్ క్లోజ్ టు 50 or 60,000 స్టార్ట్ చేస్తాను, వెరీ మినిమం క్యాపిటల్. సో ఇది జనవరి రిపోర్ట్ చూద్దాం. ఆఫ్ కోర్స్ ఇందులో ఈక్విటీ ట్రేడ్స్ ఏం తీసుకోలేదు, సో 0 అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్లోజ్ టు 29,758 విత్ ది క్యాపిటల్ ఆఫ్ 50 to 60,000. ఇది ప్యూర్లీ ఆప్షన్ బయింగ్ ఇంట్రాడే ట్రేడ్స్. ఇందులో ఎక్కువగా నేను స్టాక్ ఆప్షన్స్ చేశాను అండ్ ఈవెన్ యూ కెన్ సీ ద సక్సెస్ రేషియో ఆఫ్ ది ట్రేడ్స్. సో దీస్ ఆర్ ఆల్ ది ట్రేడ్స్ విచ్ వీ హ్యావ్ టేకెన్. సో మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ అన్ని కూడా మీకు లైక్ రెడ్ మార్కెట్ చాలా నెగ్లిజిబుల్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 ట్రేడ్స్ లాస్ అయ్యాం, రిమైనింగ్ అంతా కూడా ప్రాఫిట్స్. సో దిస్ ఈస్ ద థింగ్ అండి. అఫ్కోర్స్ ఈక్విటీ మార్కెట్లో ఎప్పుడైతే మనకి ఆపర్చునిటీ వచ్చిందో నేను ఈక్విటీ క్యాష్ మార్కెట్ యూస్ చేసుకున్నాను, ఈక్విటీ ఆప్షన్ బయింగ్ యూస్ చేసుకున్నాను. సో ఇఫ్ యూ డైవర్సిఫై యువర్ క్యాపిటల్, అన్ని సెగ్మెంట్ డైవర్సిఫై చేసుకుంటే రిస్క్ తగ్గిపోతుంది మీకు. ఎగ్జాక్ట్. ఒక సెగ్మెంట్ లాస్ వచ్చినా ఇంకో సెగ్మెంట్ నుంచి మనం కాంపెన్సేట్ చేయొచ్చు. దీనికి అర్థం ఏంటంటే టు మాక్సిమైజ్ ప్రాఫిట్స్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మనము లాసెస్ని మినిమైజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో లాసెస్ ని ఎంత మినిమైజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ ప్రాఫిట్ లో యాడ్ అయిపోతుంది అది. ఎగ్జాక్ట్. ప్రాఫిట్ పెరిగినట్టే కదా, బాగా పెరిగినట్టు అది కూడా. సో యూ నీడ్ టు హ్యావ్ స్ట్రాటజీస్ టు మిటిగేట్ యువర్ లాసెస్. ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారు. సూపర్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జాన్ కార్తీక్. సో చాలా రియాలిటీతో చాలా మంచిగా ఎన్కరేజింగ్ రిజల్ట్స్ మీరు చూపించారు. నిజంగా నేను అంటున్నాను, ఎవరైనా లేట్ చేస్తే మాత్రం అది లాస్ వాళ్ళకే. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం లైక్ లాస్ని మిటిగేట్ చేయాలి, లాసెస్ని తగ్గించుకోవాలి, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో ఈ విషయానికి వస్తే చాలా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మీరు మా ప్రేక్షకులకు చెప్పండి, మీ వరకు ఒకవేళ చేరుకోవాలి అంటే, మీతో కలిసి మీ క్లాస్ ఆన్లైన్లో తీసుకోవాలి అంటే మీరు ఎలా అవైలబుల్ ఉంటారో అండ్ దాని కాంటాక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, మీ ఛానల్ డీటెయిల్స్ కూడా చెప్పండి తప్పకుండా. సో బేసిక్గా ఎవరైనా నాతో మాట్లాడాలంటే నా టీం ఎవరు డిస్కస్ చేయాలండి, నేను ఒక్కడే పర్సనల్గా మాట్లాడతాను. సో ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నెంబర్, సో వాట్సాప్ మెసేజ్ చేయండి, ఆర్ఎల్స్ కాల్ చేయండి. ఒకవేళ కాల్ రెస్పాండ్ అయిపోతే మెసేజ్ చేయండి, నేను ఫ్రీ ఉన్నప్పుడు కాల్ బ్యాక్ చేస్తాను. అండ్ అలాగే మీరు మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు. సో యూట్యూబ్ ఛానల్ నేమ్ సహస్ర ట్రేడింగ్ యూట్యూబ్ మీరు సర్చ్ చేస్తే వస్తుంది. ఆల్మోస్ట్ 23K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సూపర్. ఓకే. సో నా వెరీ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఇంత మంచిగా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు, ఎవరన్నా ఇఫ్ సంబడీ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ వారికి ఏదైనా ఛాన్స్ ఉందంటారా? ఎస్ సార్. సో మేము రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. ఈ ఫిబ్రవరిలో కూడా ఫిబ్రవరి 12 నుంచి వీఆర్ స్టార్టింగ్ న్యూ ఆన్లైన్ బ్యాచ్. ఎవరన్నా ఈ క్లాసెస్ని అటెండ్ అవ్వాలి అంటే దీని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే అఫ్కోర్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ తప్పకుండా కాల్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ సార్, నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ ఇది వచ్చేసరికి కంప్లీట్ బిగినర్స్ కోర్స్, ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు ఉంటుంది. సో ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదో ఈవెన్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. ఓ వండర్ఫుల్, వండర్ఫుల్. సో చూసారు కదండి, ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా డైవర్సిఫై చేస్తేనే కానీ సేఫ్టీ అనేది మన డబ్బుకు రాదు అప్పటిదాకా. సో సేఫ్టీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైవర్సిఫికేషన్ పద్ధతులు నేర్చుకోవాలి. సో పద్ధతులు నేర్చుకోవాలి అంటే యూనో ఒక మినిమం అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది, దానికోసం ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. సో డెఫినెట్గా మీకు అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసము కార్తీక్ తప్పకుండా మనకు హెల్ప్ చేస్తారు. సో కార్తీక్ నెంబర్ మీకు ఇన్ఫాక్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, తప్పకుండా మర్చిపోకుండా కాల్ చేయండి. అండ్ ఒకవేళ నెంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్. థ్యాంక్ యూ సార్.